వ్యవస్థల్లో ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన ఒక మార్క్ తన పరిపాలన ఒక మార్క్ చూడు సెక్రటేరియట్ వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఆ వ్యవస్థలో ప్రజలకు సంబంధించిన 700 పైచీలకు సేవలు గ్రామ స్థాయిలోనే పరిష్కారాలకు నోచుకున్నాయి నీకు మాదిరిగా గతంలో ఒక జన్మభూమి కమిటీ దాని సిఫార్సు అధికారికి ఏమీ ఆలోచన లేకుండా చేయటం కాదిది ఈ ప్రభుత్వం ప్రజలకు చేరువగా ప్రజల డోర్ స్టెప్స్కి పథకాలు అందించేటువంటి ప్రభుత్వం సెలక్షన్స్ ఇన్ని వేల మందిని ఇవాళ సంక్షేమం కోసం సెలక్షన్ చేస్తే ఎక్కడైనా అవినీతి అనేటువంటి ఒక మాట ఉందా లేదు కేవలం ఒక అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రోజు 29 మంది మరణానికి కారణమైన అంతెందుకు నీకు స్వయానా భావమర్ది హరికృష్ణ గారు ఆయన మరణించి శవం ఉండగా నీవు రాజకీయ మాటలు మాట్లాడావు అది కూడా ప్రజలు చూశారు కదా మర్చిపోయారు అనుకుంటున్నాం ఇక్కడ నీకు ఎలా ఉందంటే ప్రచార యావ ఉన్మాదంగా మారిపోయిందేమని అనిపిస్తూ ఉంది నీ ప్రచార యావ ఒక ఉన్మాద స్థితికి చేరింది దయచేసి దాన్ని తగ్గించుకోండి ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు నీవు ఆడే నాటకాలన్నీ ప్రజలు చూసేశారు చూసేసిన తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు వచ్చిన తర్వాత ఈ పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలకు చేరువగా వెళ్తూ ఉంది కదా ప్రతి ఇంటికి గడప గడపకి తాను ఆ కుటుంబానికి అందించినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని అందించడం ఆ దాని వాస్తవాలను తెలియజేస్తున్నప్పుడు ప్రజలు చక్కగా ఉన్నారు దాని మీద రోజు విషప్రాతలు రాయిస్తున్నాం ఎమ్మెల్యేలకి నిలదీస్తున్నారని అడుగుతున్నారని వాళ్ళు దేనికోసం అడుగుతున్నారు అక్కడ ఏదో చిన్న సమస్య ఉంటుంది ఆ సమస్య గురించి మాట్లాడతారు మాట్లాడిన దానిని నిలదీశారంటాం మరి నీవు 2012 సంవత్సరంలో నేను అడుగుతున్నాను నిన్న మొన్న చూశాను నేను పత్రికల్లో బీసీలకు అన్యాయం చేశారు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నారు నీకు ఇచ్చారు అది నీకు ఇచ్చారు అది బీసీలకు నువ్వు అన్యాయం చేసావు పదే పదే చెప్తా ఉన్నావు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ తగ్గించిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమయ్యా నీకు తెలుగుదేశం పార్టీ 20% రిజర్వేషన్లు ఉన్న సమయంలో ఎన్టీ రామారావు గారి టైంలో అది ఎన్టీ రామారావు గారి టైం నీ ప్రభుత్వం కాదు నీ తెలుగుదేశం కాదు ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని 14% పెంచి 34% చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు నీ ఖాతాలో వేసుకున్నావు సరే 2014-19 మధ్యలో నువ్వు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు 14లో సుప్రీంకోర్టు ఈ దేశంలో రిజర్వేషన్ 50% నించకూడదని ఒక తీర్పు ఇస్తే దానికి అనుగుణంగా అయినప్పటికీ అనుగుణంగా వ్యవహరించాలి ప్రభుత్వాలని చెప్తే కానీ 2019లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా 34% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ప్రతాపరెడ్డి అనేటువంటి వ్యక్తి నీ పార్టీ నాయకుడే నువ్వు ఆయనకి ఏదో డైరెక్ట్ ఇచ్చావే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు 50% రిజర్వేషన్ మించకూడదని అంటే నువ్వు 2014-19 మధ్యలో పాలనలో ఉన్నప్పుడు కనుక నీవు ఎన్నికలు నిర్వహించుంటే ఆ 50% నువ్వు కూడా పాటించాల్సి వచ్చును కానీ నీకు ఆ లక్ష్యం లేదు లోకల్ బాడీ సెలక్షన్ చేయకూడదు అనుకున్నావు కోర్టుకు వెళ్ళావు రకరకాల దాని మీద రకరకాలైనటువంటి పరిస్థితులు ఆవేళ మీ ఎన్నికల కమిషన్ని ప్రలోభపెట్టావు రకరకాలుగా చేసావు ఈ 24-24 అయిపోయిందనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటున్నావు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని నీవు ప్రజల దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావు దాంట్లో బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అందుకే బీసీలు ఇవాళ మొన్న జేహో బీసీ సభ చూసావు వణుకు పుడతా ఉంది వెళ్తా ఉన్నావు బీసీలకు ఇదేం కర్మని నాయన బీసీలకు నువ్వే పెద్ద కర్మ బీసీల జీవితాలు ఇలా ఉండటానికి నువ్వే పెద్ద కర్మగా భావించావు మేమందరం నేను మరొకసారి చెప్తా ఉన్నాను పలుమార్లు చెప్తా ఉన్నాను బీసీల వాస్తవాలు తెలుసుకోండి ఈ దేశంలో 1992లో ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అప్పటిదాకా దేశంలో పెట్టుబడులు రావడానికి అనేకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి 92 నుంచి ఈ దేశంలో పెట్టుబడులు రావడం మొదలైతే నువ్వు 94లో
ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పడితే తెలుగుదేశం పార్టీ 95లోని వాయిని పదవిచ్యుతుని చేసి అధికారం లాక్కున్నాం. కానీ 1997లో ప్రపంచవ్యాప్తంగా ఐటీ భూమి వచ్చింది, ఐటీ భూమి వచ్చింది. ఆ రోజు ఐటీలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరినైనా డబ్బున్నవాళ్ళు, అగ్రవర్ణాలు, డబ్బున్నవాళ్లే కదా ఇంజనీరింగ్ చదివారు ఆ రోజు. 2007 ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టే నాటికి బీసీ పిల్లలు ఎవరు కూడా ఇంజనీరింగ్ చదవలేకపోయారే. ఆ రోజు ఆలోచన వచ్చింది మాలో, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నాడు కేవలం సంక్షేమం ఇచ్చేస్తే వీళ్ళ జీవితాలు మారం, ఈ కుటుంబాల్లో ఒక సోషల్ జస్టిస్, సోషల్ స్టేటస్ పెరగదు, దాన్ని ఎలా పెంచాలని ఆలోచించాడు కాబట్టి. అదే ఆ నిజమైన విజన్ అంటే, ఒక బీసీల జీవితాల్లో ఒక ఆరాధ్య దైవంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. కారణం, ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టకపోతే మనం ఇంజనీరింగ్ చదవలేమని. ఎప్పుడు వచ్చారు వాళ్ళందరూ? 2011 వచ్చారు. 2011లో బయటకు వచ్చి వాళ్ళ ఐటీ రంగంలో అడుగులు వేయడం మొదలుపెట్టారు. మరి నీకు ఆలోచన ఉందా? సుమారు 14 బ్యాచ్లు బీసీలు ఎవరు కూడా ఐటీలో ఎంటర్ అవ్వలేకపోయారంటే కారణం ఎవరు? నువ్వు కదా సిగ్గు లేకుండా అడుగుతున్నావు ఏదో సభలో. నేను చూశాను, నాకు ఐటీలో చదువుకున్న ఐటీ నేనే తెచ్చాను, జీతాలు పెరిగిన వాళ్ళందరూ నాకు రాయల్టీ కట్టమని. ఐటీకి బీసీలను దూరం చేసిన నువ్వు పెనాల్టీ కట్టాలి. మొన్న ఎలక్షన్ కాదు, 24 కాదు 29 అయినా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెనాల్టీ చెల్లించాలి. ఇది వాస్తవం. నీ భావజాలం ఏమిటి? 2014-19 మధ్యలో ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించేసావు 35,000కి, ఫీజులేమో కాలేజీలు పెంచుకోమన్నావు. ఇది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నా, ఈ వాస్తవాలు తెలియదు అనుకుంటున్నావు. బీసీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు. బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించడానికి చూడు, మా పేటలకు వచ్చి, మా గ్రామాలకు వచ్చి, మా పాఠశాలలు ఎలా తయారవుతున్నాయి నాడు నేడులో, మా పాఠశాలలో విద్యార్థుల యొక్క శాతం ఎలా ఉంది, వాళ్ళ చదువులకి అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యాదీవెన, పాఠశాలలో మినరల్ వాటరు, ఇవన్నీ ఎవరయ్యా దేశానికి ఆదర్శంగా విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే ఎవరికైది? మాకే కదా, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు అందరికీ అందుబాటులోకి విద్య వచ్చి సామాజిక ఎదుగుదలలో మాకు స్పృహ కలిగి ఎదుగుతున్నాము అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఒకరోజు ఈనాడులో ఈ సంక్షేమాలన్నీ వద్దంటాడు, ఇంకొకసారి అంటాడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ఒక నాయకుడు, ఇంకొక నాయకుడు అంటాడు సెక్రటేరియట్ వ్యవస్థ వద్దంటాడు. ఇవాళ నేను అంటున్నాను, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆ రోజు 2017 నవంబర్ 7 జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమే చెప్తాడు, ముందు జరిగేది చెప్తాడు. 2017లో ఒక ముదుసారి ఎదురయ్యి ఎలా ఉన్నావు అవ్వని అడిగితే నాయన నాకు పెన్షన్ తప్ప వేరే దిక్కు లేదని చెప్పింది. మనసున్నవాడు కాబట్టి చెల్లించాడు, అవ్వ నా ప్రభుత్వం వస్తే నీకు 2,000 పెన్షన్ చేస్తాను, పెంచుతానన్నాడు. కానీ అదే రోజు ఒక మాట చెప్పాడు, ఒక నక్కజిత్తులు నయవంచకుడు పాలకుడుగా ఉన్నాడు, ఎన్నికల ముందు పెన్షన్ పెంచితే దాన్ని 2 నుంచి 3,000కు పెంచుతానని చెప్పాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే నువ్వు ఎప్పుడు చేసావు? 2017 నవంబర్లో ఆయన చెప్తే 2019 జనవరిలో పెంచి, ఫిబ్రవరిలో పంచి, మరొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, జనవరిలో పెంచారు, ఫిబ్రవరిలో పంచారు, ఎందుకని మార్చిల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ వెయ్య ఆ వెయ్య ఆ 2, 3 కలిసి 3,000 అవుతాయని ఆలోచించాడు. ఎంత దుర్మార్గం! కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. పెన్షన్ల పెంపు గురించి చెప్పాడు ఆయన, మొదటి సంతకం 2,250 రూపాయలు చేశాడు, తర్వాత 2,500, ఇవాళ ఈ జనవరిలో 2,750 రూపాయలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని పెన్షన్లు? నువ్వు 39 లక్షలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షలు ఇస్తూ ఉన్నాడు, వారసత్వాలు చేసుకుంటూ ఉన్నారు. ఆలోచించు, నీ టైంలో 400 కోట్లు పంచితే ఇవాళ 1,740 కోట్లు పంచుతూ ఉన్నారు పెన్షన్ రూపంలో. ఇదొకటే కాదు, దేనికి నువ్వు బేరీజ్ రాలేవు. నీవు కేవలం నీ ప్రచార యావ, నీ ప్రచార ఆర్భాటం, నీ అబద్ధాలు అనంతాలైపోయాయి. ప్రజలు మర్చిపోతారనుకుంటున్నావు,
ప్రజలు మర్చిపోరు. అందులో పర్టికులర్గా ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నారో, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని భావిస్తున్నారో, ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ నుండి ముఖ్యమంత్రి వరకు సేవకులు మాకు అని ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మరల్చలేవు. నీవు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని 1వ తారీఖున నీ వల్ల మరణించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దానికి మా ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి, వారికి ఎక్స్క్రేషియా కూడా ప్రకటించాడు మా ముఖ్యమంత్రి గారు. ఎంతమందిని నువ్వు కేవలం నీ ప్రచార యావ కదా, ఇది ఉన్మాదంగా మారిపోయింది. ప్రచార ఉన్మాదం పెరిగిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు వల్ల. కేవలం ఆయనకు ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక ఏబిఎన్ ఉంది, అయ్యా మరి వారికి కనపట్టలేదా? ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే అదే అధికారంలో ఉన్న నాయకుడిపైన ఎన్ని దుష్ప్రచారాలు చేశారు, ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? వాస్తవాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ నేను అడిగాను, ఇదే ఈనాడు వారు రాసుకోవాలి ఈనాడు పత్రికలో, ఆ రోజు ఈ సంక్షేమం అనవసరం, ఎత్తేస్తాం ఎత్తేయాలి అనేటువంటి మాట ఎవరు రాశారు? మళ్ళీ సంక్షేమం మరింత పెంచుతాడట. ఏ ఇంతకాలం ఎందుకు ఇవ్వలేకపోయావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఆ రోజు సంక్షేమం నీకు గుర్తురాలేదా? ఆ రోజు ప్రజల కష్టాలు గుర్తురాలేదా? ఆ రోజు ప్రజల అవసరాలు గుర్తురాలేదా? ఆలోచించమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మనవి చేస్తాను. నువ్వు ప్రతిపక్ష నాయకుడు, బాధ్యతగా వ్యవహరించాలి. అధికార పక్షం కంటే ప్రతిపక్షం బాధ్యతతో వ్యవహరించాలి. కానీ ఆ బాధ్యతను విస్మరించి కేవలం ప్రచారమే ప్రధాన ఎజెండాగా, ప్రచారం ద్వారానే ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ఒక భాగంలో నిన్న కానుకలు పేరుతో ఈ రాష్ట్రంలో మారణకాండకి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నువ్వు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ మరణాలకు కారణమవుతున్నావనంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం, ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఇకనైనా దీన్ని తగ్గించు. ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. గత ప్రభుత్వాలు మీరు పత్రికలు చూశారు, ఒక పెన్షన్ అర్హత వచ్చిన తర్వాత, పెన్షన్ పొందడానికి అర్హత 65 ఏళ్ళు అయితే, 65 ఏళ్ళు వచ్చిన వాడు పెన్షన్ పొందడానికి ఆ ఎండిఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఖాళీ కావాలన్నటువంటి పాలన ఎవరిది? ఖాళీ అంటే ఎవరు? ఎవరొకరు లేచిపోవాలి. ఆ స్థితి నుంచి రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ విధానంతో తీసుకొచ్చారు. మన అరెస్ట్ వేలు ఈస్ట్ గోదావరిలో నాకు తెలుసు, 115,000 పెన్షన్లో నెలకు 90,000 ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు, సంవత్సరానికి 10 కోట్లు 80 లక్షలు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పెన్షన్ ఒకేసారి 3,65,000కి వెళ్ళి నాకు తెలిసినంతవరకు, తర్వాత 4,30,000కి వెళ్ళినాయి, ఇవాళ 6 లక్షల చిల్లరకి వెళ్ళి అరెస్ట్ వేలు ఈస్ట్ గోదావరి లెక్క వేసుకుంటే మరి ఎంత మార్పు చంద్రబాబు నాయుడు టైంలో ఎంత తేడా వచ్చింది? ఇవాళ మీరు అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఎవరికైనా 60 ఏళ్ళు లాస్ట్ జనవరిలో నిండలేదు, జూన్కి నిండినయి, 60 ఏళ్ళు జూన్లో అప్లై చేసుకుంటే డిసెంబర్లో ఇస్తున్నారు కదా పెన్షన్, అంటే బయాన్యువల్ శాంక్షన్స్ ఇచ్చారు కదా మొన్ననే. అది ఇక్కడ ప్రభుత్వం నిరంతరంగా ప్రజాక్షేమాన్ని మానిటర్ చేస్తుంది, దానికోసం ఒక వ్యవస్థ వచ్చింది. ఇవాళ కరెంటు బిల్లు వచ్చినా ఇల్లు పెద్దది వచ్చినా వాళ్ళకి సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ఒక నోటీస్ ఇచ్చారు, పెన్షన్ తీసేయట్లేదు. ఈ ప్రచారం అంతా వీరిది, ఏ పెన్షను తీయట్లేదు. నీ మీద ఈ ఆరోపణ వచ్చింది, నువ్వు ప్రభుత్వం నుంచి ఈ ఫలం పొందుతున్నావు, ఈ ఆరోపణకి నీ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అని అడుగుతున్నారు. అది కూడా తప్పంటారా? సరే, ఒక 10 ఎకరాలు ఉన్నాయని నేను మొన్న చూశాను, మా దగ్గర ఓ టిట్కు హౌస్ ఎవరికి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి వచ్చింది, ఆయనకి 20 ఎకరాల భూమి ఉంది, ఆయన టిట్కు హౌస్ వచ్చింది, ఇల్లు లేనాడు ఇల్లు లేనట్టు ఉన్నాడు. ఇవన్నీ తెలుగుదేశం పాలన జరిగినటువంటి ఘోర తప్పిదాలు. ఆ తప్పిదాలని సవరించడం అంటే 3.5 సంవత్సరాలు అండి. ఒక్కడే నేను చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ ఒకటే చెప్తున్నాను, ఆలోచించండి మీరు కూడా పాత్రికేయులు. 2011-14 మా పార్టీ ఎప్పుడు పుట్టింది? 3 ఏళ్ళు పిల్ల. 14లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో మేము పోరాటం చేసాం, ఆయన పోరాటం చేశాం. 11-14 ఉన్నప్పుడు ఆయన ఏమి నాటకం ఆడాడు? 14లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అనుభవం రావాలి, నేను చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నవాడిని, నాకు ఒకసారి ఓటేయండి అన్నాడు.
ఏం చేశాడు ఈయన అనుభవంతో, రాష్ట్రాన్ని విడదీస్తారా లేదా అన్నాడు. నెంబర్ వన్ విడదీశారు, ఈ రాష్ట్రాన్ని నేనే ఆదుకుంటానన్నాడు. సరే ఓట్లు వేశారు, ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఓటుకు నోటు. అదే కదా వాస్తవం, ఓటుకు నోటు కేసులో దొరికితేనే కదా విజయవాడకు వచ్చాడు. విజయవాడ రాత్రి రాత్రి వచ్చాడు, బస్సులో ఉన్నానన్నాడు. నటన అంతా నటనే కదా. ఎన్టీ రామారావుకి 100 రెట్లు పెద్ద నటుడు ఇతను. ఎన్టీ రామారావు గారి కంటే 100 రెట్లు ఆయన అన్నాడు కదా నాకంటే పెద్ద నటుడు అని. అలా బస్సులో వచ్చాడు, జోలి పట్టాడు, క్యాపిటల్ కడతానన్నాడు, గాజులు వేయించాడు, రకరకాల సీన్లు చేశాడు. క్యాపిటల్ కోసం ఏం చేశాడు, గ్రాఫిక్స్ చూపించాడు, సింగపూర్ అన్నాడు, ఎక్కువ దేశం అన్నాడు, 100 దేశాలు చూపించాడు. ఏముంది అక్కడ లేదు కదా, అదే అయిపోయింది. తర్వాత పోలవరం, పోలవరం స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టాడు, పోలవరం నాకు కాంట్రాక్ట్ ఇమ్మన్నాడు. పోలవరం లేట్ అవ్వడం కారణం ఎవరు, ఆ డయాఫ్రామ్ వాల్ పాడవడానికి కారణం ఎవరు, ఇవన్నీ అన్నీ చూస్తున్నాం కదా మన కళ్ళు ఎదురుగుండా కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాలు 14-19 చంద్రబాబు నాయుడు పాలన, 19 మేము ఆ రోజు ప్రతిపక్షమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11-14 ప్రతిపక్షంగా ఉంది, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. 2 కొత్తగా విడిపోయిన రాష్ట్రంలో 14-19 ఆయన ఏం చేశాడు, 19-22 లేదా 23 ఎంటర్ అవుతున్నాం. మేమేం చేసాం, రమ్మనండి చర్చికి, ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి అతని ప్రభుత్వంలో ఏమొచ్చింది, మా ప్రభుత్వంలో ఏమొచ్చింది, లేదా ఒక రైతు అతని ప్రభుత్వంలో ఎలా ఇచ్చారు, మేము ఎలా ఇచ్చాం, ఒక వేవర్ అతని ప్రభుత్వంలో ఏం జరిగింది, మా ప్రభుత్వంలో ఏం, ఇది స్వీకరించమానండి. నేను వస్తాను, మా ముఖ్యమంత్రి గారు అక్కల చంద్రబాబు నాయుడు గారికి నేనే సమాధానం చెప్పగలను. వాస్తవం ఇది. 2014-19 చంద్రబాబు నాయుడు పాలన, 19-23 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన. బేరీస్ వేద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. ఇప్పుడు తెలుస్తుంది నువ్వు ఎక్కడదో తీసుకొచ్చి నేను ఎప్పుడో హైటెక్ కట్టాను, హైటెక్లో మమ్మల్ని మోసం చేసేవా బాబు నువ్వు, హైటెక్ మోసం ఇది, హైటెక్ మోసం చేసావని తెలుసుకుని మేము చెప్తున్నాం. నేను ఒక బీసీ ప్రజాప్రతినిధిగా, బీసీ ప్రజాప్రతినిధిగా నా ప్రస్థానం జడ్పీటీసీ నుంచి ప్రారంభమైంది. జడ్పీటీసీగా తెలుగుదేశం పాలనలో ఉండగా ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా చూసిన వాడిగా ఈ కోణం చూడండి. 14-19 తెలుగుదేశం పాలన ప్రజలకు చేసింది ఏమిటి, 19-23 3.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన ఏమిటి. ఏ నాయకుడైనా ఒక అబద్ధాలు వద్దు, ఒక ప్రెస్ నోట్ రాయటం, లెక్కలు ఎవరికి తెలియని లెక్కలు చెప్పడం, రాష్ట్రం లంక అయిపోద్ది అన్నాడు, లంక, శ్రీలంక అయిపోద్ది, ఆర్థికంగా దివాలా తీసేసింది, రోజు అదే రాతలు కదా రాశారు, బ్రహ్మాండంగా ఉంది, పెన్షన్ పెంచుతున్నాం కదా ఇప్పుడు, మీరేమంటారు, కరెక్షన్ చేయటం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత, ఆ బాధ్యతని పోషిస్తున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయటం అనేది అది సద్విమర్శ, లేదా సహేతుక విమర్శ, వాస్తవ విమర్శ ఉండాలి తప్ప నాకు మాధ్యమం ఉందని లేకపోతే నాకు నోరు ఉందని ఒక మీటింగ్ పెట్టడం. నేను చూస్తున్నాను, ఎన్నిసార్లు చూసినా అదే చెప్తున్నాడు, 34-24 తగ్గిపోయింది, 150,000 మంది పోయారు, ఇవాళ బీసీల కోసం నువ్వు ఏం చేసావు, 56 కార్పొరేషన్ జైహో బీసీ సభ చూసి అడ్లిపోయాడు. జైహో బీసీ సభలో వాస్తవాలు చెప్పాము మేము ప్రజలకి, బీసీలు ఎలా నష్టపోయారు నేను చెప్తున్నాను కదా. 1995లోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మా బీసీలు బ్రతుకులు వేరే ఉండే కదా, ఆ రోజే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి ఉండేది కదా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మా బీసీ పిల్లలు వేలాది 100,000 మంది ఐటీలో స్థిరపడదురు కదా, దానికి దూరం చేసినాడు ఎవరు, చంద్రబాబు నాయుడు కదా. ఇవాళ పాఠశాలను మరి నువ్వు అభివృద్ధి చేస్తుంటే ఇవాళ మేము మాకు అవకాశం ఉండదు కదా, అది చేయనివాడు ఎవరు, చంద్రబాబు నాయుడు కదా. ఇవన్నీ వాస్తవ విషయాలు, దానిని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టం. ఈయన మొన్న చనిపోయారు, మరి నిన్న జాగ్రత్త తీసుకున్నాడా, కానుకు పంచుతాను రమ్మన్నాడు, కానుకు పంచుతానికి టోకెన్లు ఇస్తాడా, పిలిచినోడు చంద్రబాబు నాయుడు, టోకెన్లు ఇచ్చినోడు చంద్రబాబు నాయుడు, పంచనోడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ చావు కారకుడు చంద్రబాబు నాయుడు, మరి అతని మీద ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఏదైనా చేస్తా, వాస్తవాలు ప్రభుత్వం తన చర్యలు తను చేస్తూ ఉంటుంది, చేసి దాన్ని ఆలోచించమని ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అధికారం ఉన్న తర్వాత అతను మనల్ని ఎలా మోసగించాడు, ఎలా వంచాడు అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. నిజం మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయడం కోసం. చూడండి, చంద్రబాబు నాయుడు గారి లాగా కరోనా వచ్చింది, పెద్ద విపత్తు, ఎస్కేప్ అవ్వలేదే, ప్రజలకు కావాల్సింది అన్ని పంచాడు. 2019 జనవరిలో పెంచినట్టు చూపించి, ఫిబ్రవరిలో పంచి, మార్చిలో ఎన్నికలకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. జనవరిలో పెంచి, ఫిబ్రవరిలో పంచి, మార్చిలో ఎన్నికలకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకమే పెన్షన్ పెంపు ఫైల్ మీద 2250 రూపాయలు పెంచుతారనేటువంటి మాట చెప్పాడు, అమలు చేశాడు. మళ్ళా 2500 చేశారు, దాన్ని ఇవాళ 2750 రూపాయలకి పెంచుతున్నాడు. ఎన్ని పెన్షన్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే 400 కోట్లు పంచేవాడు, ఇవాళ 1740 కోట్లు పంచుతున్నాడు నెలకి. 39 లక్షల పెన్షన్లు ఆయన పరిపాలనా కాలంలో ఉంటే ఇవాళ 42 లక్షల 40 వేలు పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది. ఆ పెన్షన్ల పెంపు అనేటువంటిది ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి పాలిట ఒక వరం లాంటిది. దాన్ని రేపు రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు 10:20 మున్సిపల్ స్టేడియంలో ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కొంత మమేకమైన తర్వాత 11:20-30 మధ్యలో ప్రజా సభా ప్రాంగణానికి వచ్చి వారు ఈ వారోత్సవాల ప్రారంభం చేస్తారు. సభా ప్రాంగణంలో సుమారుగా 1 గంట వరకు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం వీటితోటి కలిసి సభ నడుస్తుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా ముఖ్యమంత్రి గారికి ఒక సెంటిమెంటు, ముఖ్యమంత్రి గారికి కాదు వారి తండ్రి గారికి. ఆయన కడప జిల్లా కన్నబిడ్డ, తూర్పుగోదావరి జిల్లా ముద్దుబిడ్డ. మీరు చాలాసార్లు మనం అందరం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈ ఎవరైతే పెద్దలు ఉన్నారో, లేకపోతే వితంతులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వారందరికీ పెన్షన్లు పెంపి ఒక మంచి కార్యక్రమం. అంటే ఒక ముదుశాలి దీవెన, పెద్దవాళ్ళ యొక్క దీవెనలు పొందేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో వారు అంకురార్పణ చేస్తారు. వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో మా దగ్గర ఉన్నటువంటి వాలంటీర్స్, ఆ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళి పెన్షన్లు పంచి వాళ్ళ దీవెనలు పొందాలనేటువంటిది ఇవాళ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం, చంద్రబాబు ముఖ్య ఉద్దేశం. దానికోసం ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారు ఈ రాజమండ్రికి విచ్చేస్తున్నారు. ఈ సుమారుగా రాజమండ్రి పట్టణంలో పరిసరంగా ఉన్నటువంటి కొవ్వూరు, తర్వాత రాజమండ్రి రూరల్, రాజనగరం, అలాగే అనపర్తి సంబంధించిన గోపాలపురం సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నట్టు మా కేడర్ అంతా కూడా రేపు ముఖ్యమంత్రి గారి యొక్క సభని సక్సెస్ చేయడానికి పెన్షనర్స్ తర్వాత మహిళా సంఘాలతో కూడా అందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని ఆయన అమలు చేస్తున్నటువంటి సభలో పార్టిసిపేట్ చేస్తారని సందర్భంగా చెప్తున్నాను.